నమస్కారం, హెచ్ఎన్ 90 న్యూస్ కు స్వాగతం. నా పేరు సుమబిందు. ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణాపట్నం బోనిగి ఆనందయ్యకు ఆలయ ధర్మకర్త ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. సైకిల్ బాండి కొనుక్కోద్ది. మరి అసలు వస్తుంది ఒక హంతం క్వారంటీ ముందైతే ఈ రోజుకి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఫోన్లు చేసినా ఏం చేసినా వాళ్ళకి ఆన్లైన్ లో మామూలుగా పోస్ట్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా బ్రాంచ్లు పెట్టున్నాం. ఆంధ్ర వరకు బ్రాంచ్లు పెట్టున్నాం. భారతదేశ వ్యాప్తంగా ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి మందుని కొరియర్ చేయడం, వాళ్ళ ప్రాణాలు భగవంతుడి దయ వల్ల రక్షించడం మాకు శక్తి మేరకు చేస్తున్నాం. దానికి కూడా ఇంకా ఏ విధంగా ప్రతి ఒక్కరికి చాలా మంది తెలియక బాధలు పడుతున్నారు. దానికి కూడా కావాల్సిన ఆనర్స్ ప్రస్తుతం ఏర్పాటు చేసుకుని భారతదేశంలో ఎవరికి కోవిడ్ పోయినప్పుడు భారతదేశ వ్యాప్తంగా మేము ముందుకేదానికి పాజిటివ్ కిట్ ఇచ్చేదానికి సర్వసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ భగవంతుడి ఆశీస్సులో మీ అందరు ప్రజల ఆశీస్సులో నాకు ఉండాలని చెప్పి డెల్టా ప్లస్ మనకి ఈ సాయిరెడ్డి గారు కుమారస్వామి వీళ్ళతో కలుసుకోవడం ఇదాన్ని కొంచెం మీరెంతవరకైనా చేయండి మేము ఉన్నాం అని చెప్పి ప్రోత్సాహం. దీని తర్వాత మన డాక్టర్ గారు మాకు నోరు తెరిచి అడిగి అడగటానికే మీకేం కావాలి అనేవాడే కానీ దేనికి ఏందని కూడా మాట్లాడేవాడు కాదు. ఆ విధంగా మాకు కావాల్సిన వస్తువులందరూ దాతలు సమకూర్చి అంటే కన్నారెడ్డి గారు, తిరుమల డైరీ శ్రీనివాసరాయుడు గారు వీళ్ళు కూడా మాకు మా ఎన్నంటి మమ్మల్ని ముందుకి నడిపిస్తున్న దాతలు. ఇది ప్రజలకి అందరికీ దేశవ్యాప్తంగా అందాలని చెప్పారే కోరిక ఉంది. ఏ కాకుండా చాలా వరకు నేను వైద్యం చేస్తుంటాను. అందరికీ ఆ దేవుడు ఆశీస్సులతో నా పేరు చెప్పి చాలా మంది మందులు తయారు చేస్తున్నారు. అవి అవకాశం ఏదైనా వికటిస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రజలు ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. మీరు అధికారులు దయచేసి అట్టి జరగనేకుండా చేయండి అని చెప్పి చెప్పాము. వాళ్ళైతే దానికి ఏమి ముందుకు రాలేదు కానీ ప్రజలు కూడా అవి తీసుకొని ఏదైనా ఆరోగ్యం బాగాలేకుండా వచ్చి ఇబ్బందులు పడేటట్టుంటే నా మీద అయితే మా నిన్న మోపతో అది మీరు ప్రజలకు అందించడం కూడా కొంతవరకు మంచిది అవుతుంది. ఇది అది తొందరలో తర్వాత మనకు ఆ విషయాలు రోగి యొక్క లక్షణాలు తెలుసుకున్న తర్వాత దానికి కూడా మేము చేస్తామని స్వామివారి ఆశీస్సులు మెండుగా మాకు ఉన్నాయి కాబట్టి ప్రజల ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మా మీద నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి అన్ని విధాల సహాయ సహకారాలతో ముందుకు పోయి వాళ్ళని కూడా వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని మేము వాళ్ళకి కూడా దాన్ని నివారిస్తామని చెప్పి భగవంతుడు ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటాం.